ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం కసరత్తును ముమ్మరం చేసింది. మొత్తం 14 స్థానాలు ఖాళీలు ఉండగా పదుల సంఖ్యలో ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా నేతల వడపోతును చేపట్టింది. ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొందరి పేర్లు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వారి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్ శ్రీకాకుళం జిల్లా నుంచి, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి పేర్లను వైసీపీ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను 2 రోజుల్లో ప్రకటిస్తామని సజ్జల తెలిపారు. పీఆర్సీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇక ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే సీఎం జగన్తో సీఎస్ సమావేశమయ్యారని, నెలాఖరికి పీఆర్సీ నివేదిక విడుదలవుతుందని సజ్జల వెల్లడించారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఇక 23 నుంచి నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా ఉంటుంది. నవంబర్ 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంటుంది. అలాగే డిసెంబర్ 10న ఎన్నికలు ఉంటాయి. డిసెంబర్ 14న కౌంటింగ్ ఉండబోతుంది. ఎమ్మెల్సీ కోటాలో 3 ఖాళీలు, స్థానిక సంస్థల కోటాలో 11 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మొదలుపెట్టింది వైసీపీ. ఇక అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో వైసీపీదే పూర్తి మెజారిటీ ఉండడంతో ఈ 14 స్థానాల్లోనూ విజయం నల్లేరుపై నడకే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు అన్నీ కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే క్యాండిడేట్ల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తుంది హైకమాండ్. ఇక అన్ని ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజకీయ సామాజిక సమీకరణాలు, జిల్లాల్లో ఉన్న ప్రాధాన్యతతో పాటు పార్టీ విధేయతకు పెద్దపీట వేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో కడప జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుండి పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నుంచి ఇషాక్ బాషా పేర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్, కృష్ణా జిల్లాలో తలసిల రఘురాం, ప్రకాశం జిల్లా నుంచి రంగనాథ్ బాబు, వైజాగ్ నుంచి వంశీకృష్ణ యాదవ్, విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరి రఘురాజు, తూర్పు గోదావరి నుంచి అనంతబాబు, చిత్తూరు జిల్లా నుంచి భరత్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 14 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% వరకు కేటాయించే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తుంది. ఆ వెంటనే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.